2014లో అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇంత మేరకు అధికారమే లక్ష్యంగా అధికారం కొనసాగింపుగా ఏ విధంగా జాతీయ స్థాయిలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర స్థాయిలో కేవలం పథకాల పేరు మార్పిడితో ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా ప్రభుత్వాలు కొనసాగడం జరుగుతుందో ఇలా వాస్తవ పరిస్థితులను ప్రజానీకానికి తెలియజెప్పేటట్టు ఆనాడు 1990లో 1990లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో దేశంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టుతున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేపట్టినటువంటి ఒక సద్భావన యాత్ర స్ఫూర్తితో ఈనాడు రాహుల్ గాంధీ గారు విభజన విచ్ఛిన్న కర శక్తులను నిలువరింపచేయటానికి ఈ భారత్ చోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం నాలుగు రాష్ట్రాలు ముగించుకొని వారు ఐదవ రాష్ట్రం తెలంగాణలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి 23 అక్టోబర్ నుండి ఆరంభమైన చోటు యొక్క ఈ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో 7 వరకు కొనసాగుతుంది. 7 నాడు ఏది ఉంటుందో మహారాష్ట్ర పరిధిలోకి జుక్కల్ ప్రాంతంలో ఇక్కడ వీడ్కోలు మరి పలకడం జరుగుతుంది. ఆ వీడ్కోలు సమావేశంలో ఈ జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారనేటువంటి అఖిల భారత మాజీ అధ్యక్షులు మా పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను పేద ప్రజానీకానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు పడుతున్న ఇబ్బందుల విషయంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలు దళిత వర్గాలు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కన్యాకుమారి టు కాశ్మీర్ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట మరి 7వ తారీఖు రోజు మన పెద్ద ఎత్తున జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కోరుట్ల నియోజకవర్గం నుంచి కానీ అదేవిధంగా ధర్మపురం నియోజకవర్గం నుంచి కానీ పరంగా మన పార్టీ నిర్ణయం ఎట్లున్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 7వ తారీఖు జగిత్యాల అసెంబ్లీకి కోరుట్ల అసెంబ్లీ ఇచ్చినప్పటికీ 6వ తారీఖుకి ధర్మపురం ఉన్నప్పటికీ కూడా పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు గౌరవ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే జుక్కల దగ్గర మరి ఏదైతే పాదయాత్రలో పట అక్కడ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను పిలుపునిస్తున్నా. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఈ మతతత్వ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఏ విధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను విచ్ఛిన్నం చేసి ఒక మతతత్వ పార్టీ పరిపాలన చేసేదాన్ని మరి ఈ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం చేసే విధంగా
ఈ భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు తెలంగాణ వచ్చేంత వరకు మన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్న విషయాన్ని మరి ప్రతి ఒక్క పౌరుని చేర్చే విధంగా ఈ జోడ యాత్ర చేపట్టడం జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తూ ఈ వాస్తవాలను నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ గారు తెలియజెప్పాలనే ఒక పావన సంకల్పంతో యాత్ర చేపట్టడం దాన్ని వాస్తవంగా కూడా ప్రజల స్పందన చెప్పంటుంది దానికి అండగా నిలుస్తున్నట్టు ఒక ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇది ఒక కేవలం పార్టీ పరమైనటువంటి ఒక పిలుపుగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ముగింపు ఏదైతే సెమంత్రాలు ఇప్పుడు లక్ష్మణగౌరవ్ గారు పేర్కొన్నారో మరి ఈ ప్రాంతం జగిత్యాల జిల్లాకు సంబంధించి అందరూ కూడా సెమంత్రాలు పాల్గొనే విధంగా దీన్ని సఫలీకృతం చేయాలని చెప్పాను స్కీమా కూడా ఏదైతుందో ఒక విధంగా గ్రామీణ ప్రాంతం రైతుల పట్ల ఒక ఈశా భావన కల్పింపజేస్తుంది ప్రభుత్వ పరంగా కల్పించేటటువంటి ఒక ఏ సౌకర్యమైన వీళ్ళ ముందు అత్యంత నిర్పేద వర్గాలకు కల్పించారు ఒక రైతు కూలీకి వీళ్ళు ఏ విధమైనటువంటి సౌకర్యం కల్పించకుండా వాళ్ళు పూర్తి ఏదైతుందో వాళ్ళ నిర్లక్ష్యానికి గురయ్యే విధంగా ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే నిజంగా కూడా బాధ కలుగుతుంది ధరణి పోర్టల్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే సాగు భాస్కర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది చట్టంలో ఏదైతుందో 12 సంవత్సరాలు ఎవరైతే కంటిన్యూస్ సాగులో ఉంటే అది ఆటోమేటిక్ ఏదైతుందో దానికి హక్కులు సమకూరుతుంది 12 సంవత్సరాలు నిరంతరం అంటే ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరాలు లేకుండా కంటిన్యూస్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ అడ్వర్స్ ప్రొసీజర్ అసలు ఇవాళ సాగును మరి రుజువు చేసుకున్నటువంటి ఒక ఆధారం ఏదైతే ఉందో ప్రొసీజర్ కాదు ఆ ప్రొసీజర్ కాలమే తొలగించిండే ఆనాడు వ్యవసాయానికి ఏదైతుందో పంట రుణాలకు 0% వడ్డీతో రుణం ఉందని కలిసింది 0% ఇలా పంట రుణాలపై కల్పించే వడ్డీ రాయితీ పూర్తిగా తొలగించడం జరిగింది 4% ఉండే రాష్ట్ర ప్రభుత్వం 4% తొలగించింది అంటే లక్షకు 4000 ఇక రుణమాఫీ అయితే మర్చిపోయింది ₹100,000 రుణం ఏదైతుందో 2 లక్షలు అయింది ₹100,000 అప్పు ఏదైతుందో 2019 మార్చి అందించుకున్నా అది వల్ల డబుల్ అయిపోయి రెట్టింపు అయిపోయింది వీళ్ళ విత్తన రాయితీ లేదు ఫామ్ మెకనైజేషన్ లేదు డ్రిప్ స్ప్రింక్లర్ లేదు అంటే ఏ విధంగా అంటే దేశంలో ప్రధానంగా రైతాంగాన్ని ఏదైతే మనం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అంటే దాదాపు 70% దానికి ఆధారపడింది ప్రత్యక్షంగా మరొక అటువంటి వ్యవసాయ రంగాన్ని కేవలం రైతు బంధు అనే నెపంతో
वास्तव रईत बंधु साइत गत सौकर्या उपसंहरी वटी राइती लाटी रुणमाफी लाटी कार्यक्रम उपसंहरीपे रईत बंधु तेरे अभी वाले सासा वाड़ी रईत बंधु सौकर्य कल सामंजस साशील रूप में उपाल सरचेट भाग गत रेवेन्यू रिकॉर्ड अंटी परगे వాస్తవమైనటువంటి ఒక రైతుకు హక్కు కల్పించబడే విధంగా మరి ధరణి పోర్టల్ ఏదితుందో అది ఎవరి చేతి ఉందో ఇప్పుడు తెలియదే అసలు ఇలా అందరి రికార్డులు నీకు ధరణి పోర్టల్ లో కనబడతాయి కానీ ముఖ్యమంత్రికి చెందినటువంటి ఒక వివరాలు మాత్రం అందులో కనబడతాయి ధరణి పోర్టల్ లో ఏదితుందో ఏ విధంగా రైతులందరి భూముల యొక్క వివరాలు అందులో కనబడతాయో मुख्यमंत्री गारी ओक विवरण मत कश्चर्य ग्राम लो एन सर्वे नंबर उड़ाए आ सर्वे नंबर मन अप्लाई मोतम आ सर्वे नंबर खातादार अंदर पे रावाल ఆ సిస్టమ్ లే తొలగించింది ఇప్పుడు ఆ తొలగించేంటి మనం ఎవరి పేరు మీద అప్లై చేస్తే గాలది మాత్రమే వచ్చేటట్టు ఆ సర్వే నంబర్ ఇతో లింకర్ ఇప్పుడు ఒక సర్వే నంబర్ లో ముఖ్యమంత్రి గారు హక్కులు కలిగి ఉండే విధంగా ధరణి పోర్టల్ లో మార్పులు చేసుకుంటారు అది కనబడింది एक्सपीडियो आने क्षेत्र केवल अधिकार मध्यम मणि इलाक जो मुझे एन कम पत्री पोषिस्ना मूड वेल पंचोल पंचो मूड वेल पंचोल पंच इदेना प्रजास्वाम्य चवर की प्रत्यक्ष एन कटे को पर्व प्रत्यक्ष एन कटे रिबन कातम चलो रिबन कसरी कूक आरंभ आूकमे त्वरगत आरंभिप तूक त्वरगत आरंभिपेमें वास्तव गत वेसव दी मोकाल बट इपड़े वर्षाकाल पट की संबंधी केन्द्र सानकूलता व्यक्त केन्द्र के अभ्यंतरा राष्ट्रमेद दी स्लोन स्लोन तो एम मिलर 1600 क्विंटल को मिलर 1600 क्विंटल को दीन बटी ऊंचा रेल अरवे रूपये उड़ा रेल अरवे एमएसपी मदद धर बरीधा मिलर 1600 अटे एंत नष्ट रूप नष्ट धाया आरबेना एंतना रूपये होता అది ఉదాహరణకు దాన్ని ఆరబెడితే పోదని చెప్పింది అన్న ఆరబెడితే 100 రూపాయలు పోతది అంటే ఇంకా కూడా 200 300 రూపాయలు రైతు నష్టపోతుంది
మీరు మిల్లులు ఏదైతే ఇన్స్పెక్ట్ చేయండి లోపల వర్షాకాలం సంబంధించి పంట ఏ మిల్లులో ఎంత కొనుగోలు చేయడం జరిగింది ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేయనట్టుంటే దీని కార్యకలాపాలు జిల్లా అధికార యంత్రాంగం కాదా ప్రభుత్వ పరంగా చేసే కొనుగోలు స్లో డౌన్ చేయడంతోనే అది పరోక్షంగా ఏదైతుందో మిల్లర్లకు చేయుతనిస్తుంది మిల్లర్లకు ఏదైతుందో వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఇది మార్గం చెప్పండి నేనే ఆశ్చర్యమైన 1600 1700 అనుకుంటున్నాను చెప్పంటే నేను ఆశ్చర్యం ఏం చేయమంటారు సార్ ఎప్పుడు దొక్కే తెలియదు ఏం తెలియదు వాడు ఎప్పుడు దొక్కేది ఏం తెలియదు నేను అంతరామ పైన ఉంటే చూసేద్దాం అంతరామ కదా అని చెప్పాను అది ఏం లేదండి గతంలో కూడా అక్కడ పోయిన నేను 15 రోజులైంది లక్ష్మారెడ్డి అనే రైతు చెప్తుంటా రైతు పేరు కూడా లక్ష్మారెడ్డి నేను అడిగింది ఏంటంటే ఏం చెప్పంటారు అసలు ఇవన్నీ చెప్పుకోమంటారు అసలు నిర్వాహకుల దిక్కులు నిర్వాహకులు అయితే ఉండాలి ఉండద్దా మాయిశ్చర్ ధాన్యం కొనుగోలు సంబంధించి అలాంటి ఏ విధమైనటువంటి ఒక రైతాంగానికి ఇబ్బందులు కళ్ళం కాళ్ళ బట్టు దొక్కేటట్టు కళ్ళం కాళ్ళ బట్టు దొక్కేటట్టు ఈ విధమైన ఆడతి కానీ అమాలి కానీ రవాణాచార్య కానీ తప్ప కానీ తాలు కానీ వీళ్ళ మిల్లర్ల దగాతో కూతలు కానీ అమాలి ఛార్జ్ కానీ ఏది లేకుంటే ఇది ఇస్తుందో రైతాంగానికి అండగా నిలబడదండి అది వాళ్ళు ఏది ఇస్తుందో మీరు గమనిస్తుండే వాస్తవంగా ఈ అంశంపై నేను పాత్రికే సోదరులను అభ్యర్థిస్తామని చెప్పంటాను వీళ్ళు ఇంతవరకు చెప్పంటున్నారు యాజ్ ఆన్ దిస్ డే మన జగిత్యాల జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క క్వింటల్ ధాన్యం కొనుగోలు చేయలేదు ఒక క్వింటల్ ధాన్యం తూకం చేయలేదు కొను తూకం చేయలేదు ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు అంతర్గామ గ్రామాన్ని సందర్శించింది అంతర్గామ గ్రామాన్ని సందర్శించిన అక్కడ వాళ్ళు పోయినాయి కాబట్టి అక్కడ కళ్ళం కడిపోయారు అంతర్గామని చెప్తుంది అక్కడ తరాదు లేదు బాటు లేదు మాయిశ్చర్ మిషన్ లేదు నిర్వాహకులు లేదు నిర్వాహకులు లేదు 15 రోజులు అవుతుంది బట్టలు పోసి 15 రోజులు అవుతుంది ఆకాశం మేఘావృతమై ఉంటుంది రైతు పంట పండించడానికి ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని అమ్ముకోవడానికి అంత ఇబ్బంది పడారు ఒక పరిస్థితి అంటే కేటీ రామారావు మీరు చూస్తుంటే ట్రైలర్ మాత్రం ఇంకా సినిమా ముందుందని చెప్పండి నాయన ట్రైలర్ ఎక్కిస్తుందని ఇంకా సినిమా ఎక్కుంటుందో మరి షూటింగ్ పూర్తి కాలేదు వాస్తవం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మరి ఏ విధమైనటువంటి ఒక కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మాత్రమే కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఏ లౌకికవాద నినాదంతో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రూపొందించిందో ఆ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఆ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా భారత జాతిలో భాగస్వాములైనటువంటి ఒక హిందూ ముస్లిం సిక్ ఇసాయి జైన్ కుల మతాలకు అతీతంగా అందరు కూడా సమానమైన హక్కుదారులుగా ఏదైతే భారత రాజ్యాంగ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఒక రాజ్యాంగానికి దాని విలువలు తెలియజెప్పే విధంగా 75 సంవత్సరాల స్వతంత్రం సాధించినటువంటి ఒక ఈ దేశ అభివృద్ధి అన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ప్రారంభమైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు సరిగ్గా ఇందిరాగాంధీ గారు సరే మధ్యలో ఎవరు వచ్చినా పివి నరసింహరావు గారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చింది అభివృద్ధిలో అని చెప్పంటుంది మన ఇండ్లు లేని నిరుపేద ఎవరైనా కానీ చెప్పంటున్నానే
अंदर की इंड स्थल तो गृह निर्माण कार्यक्रम अमल घनता कांग्रेस पार्टी मत देश देश केवल डबल बेड्रूम निनाद तो कल विलिपुत केवल डबल बेड्रूम निनाद तो कल विलिपुत आना उम्मीद राष्ट्र में इवे लक्षल एकराल भूमि इरवे लक्षल एकराल भूमि एदो समाज निरपेद वर्ग दलित बल वर्ग पंपणी जो इवे लक्षल एकराल रेकाल पंपणी रेकाल पंपणी इपड़े मित्र जिला कांग्रेस अध्यक्ष लक्ष्मण पीछे अंदर स्वच्छंद तवाले भावंत कार्यकर्ता सामवेशा निर्वे जी अंदर यहना उदय 7-8 o'clock मध्य बैलदेरी ओ ये विधा कार्यक्रम अटे वास्तव में जातीय स्थाई परस्थित गमनिस्ते संवत्सराल कालम देशा आर्थिक तिरोगमन चर्यगा केवल बड़ा पेट्टुबडिदार आर्थिक प्रयोजन मात्रमे पनिचे विधंगा प्रभुत्वं विषय निरुपेद वर्ग संबंधी वाली उद्योग उपाधि अवकाश कल्पना प्रति संवत्सर रेंडु कोट्ल उद्योग कल जो वाग्दानं जो रेटे एन संवर पदार उद्योग कल्पना बाध्यता इतवरकू उद्योग कल देवड़ी स्वयं उपाधि की संबंधी महात्मा गांधी रोजगार योजना कार्यक्रम निर्वीन नरेगा नेशनल रूरल एंप्लॉयमेंट ग्यारंटी कार्यक्रम निर्वीन विधा ये विधा निधत विधि निन्ने दाके मे मार्केट रेट वाले ट्विटर एद नि टीआरएस पार्टी वील कांपटेट बीजेपी बिडर एमएलए को पर्व में एद केवल टीआरएस पार्टी मतमे बिडर बिडर अटे को शक्ति टीआरएस के उड़े इलामी दिन अधिगमे विधा अंदर बीजेपी चेरक राष्ट्र प्रभुत्म अधिकार उगलते नीन केन्द्र अधिकार नीक तक नीक एनगोल चेय मत प्रजास्वाम्य अपहास्यम प्रजास्वाम्य अपहास्यम ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని చెప్పంటుంది ఇది కొనుగోలు ప్రక్రియలో భాగస్వామైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు నిర్బంధంలో ఉన్నారే ఈ కొనుగోలు పర్వంలో ఎవరైతే పాత్రదారులైనటువంటి ఒక శాసనసభ్యులు ఉన్నారో నలుగురు ఆ పైలట్ రోహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రేగా కాంతారావు గువ్వల బాల్వ ఇంతవరకు ఏదైతుందో ఈ నలుగురు నిర్బంధంలోనే ఉన్నారు ఇయల్ ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని హెలికాప్టర్ లెక్కించుకొచ్చిండు ఇంత షో చేసిండు మళ్ళా అదే హెలికాప్టర్ ఎక్కించుకుని పట్టకపోయాడు ఆశ్చర్యం అంటున్నా నేను హెలికాప్టర్ పట్టుకొచ్చిండు డాష్ మీద ఏదైతుందో
इंट्रड्यूस इंको इदे पात्रदार पात्रदार इंको इदे नीमा मल्ल नल्लू हेलीकाप्टर लिखा अरे वास्तव प्रजानीका वाले स्वेच्छ वाले निर्बंध को वाले निर्बंध को नी अभद्रता नी अभद्रता अट्ना पेद प्रजल पे भार पड़े विधा आड़बिडल मुख्य భారం పడే విధంగా ఏదైతే సిలిండర్ గ్యాస్ అలాంటి కేవలం 400 రూపాయలు ఉన్ననాడు ఏదైతే ఉందో సుష్మా స్వరాజ్ గారు 50 రూపాయల పెంపు కొరకు రోడ్డు ఎక్కడం జరిగింది 350 నుండి 400 రూపాయలు చేసినాడు ఏదైతే ఉందో సుష్మా స్వరాజ్ గారు ఏదైతే ఉందో రోడ్డు ఎక్కడం జరిగింది అది వల 400 నుండి 1200 చేర్చుకున్నా కానీ ఇలా ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ లో చోటు చేసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి పరిణామంగా పేర్కొనడం జరిగింది ఆనాడు ఏదైతుందో ఇవాళ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ఏకమొత్తంగా లక్ష కోట్ల రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఈనాడు వ్యవసాయదారులకు సంబంధించి ఈ విధమైనటువంటి ఒక ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం సమకూర్చుకుంటారు వాళ్ళు రుణవిముక్తులు చేయడానికి ఈ విధమైనటువంటి ఒక వెసులుబాటు కల్పించకుండా అదే अदानी अंबानी लांटी बड़ा व्यापारस्तुलकु एनपीए नॉन प्रोडक्टिविटी अकाउंट अने नेपंतो नेदितुनदो लक्षलादि कोट्ल రుణమాఫీ అమలు చేయడం మనం గమనిస్తున్నది పంటుంది అంటే ఏ విధంగా ప్రభుత్వ ఆలోచన విధానం ఫలితనం అనేది మనకు కనబడుతుంది ఇలా రాష్ట్ర స్థాయిలో కూడా కేవలం పథకాల పేర్లతో పేరు మార్పుతో ఇలా గతంలో మనం వ్యవసాయ రంగాన్ని కల్పించినటువంటి ఒక రాయితీలు వీళ్ళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రచారం విద్యుత్ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు